నమస్కారం మిత్రులారా, అందరికీ శుభోదయం. ఇక నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులైతే శోభాయాత్ర, గణేష్ దేవుని శోభాయాత్రలో పాల్గొన్నవారు, ముఖ్యంగా మండపాల దగ్గర ఉన్నటువంటి కరెంట్ దగ్గర కావచ్చు, శోభాయాత్రలో స్తంభాల మీద కరెంట్ కావచ్చు, వీలైతే లైన్ మెన్లను సంప్రదించి యువకులైనా గ్రామ ప్రజలైనా పెద్దలైనా ఆ కమిటీ నిర్వాహక సభ్యులైనా సరే కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల బారిన పడకుండా ఎంతో కొంతమేరకైతే ఉంటాం మిత్రులారా. ఇక ముఖ్యంగా చివరి దశలో చెరువుల దగ్గర వద్ద చిన్నపిల్లలు, వచ్చినటువంటి చిన్నపిల్లలు, ఇతర అనేటువంటి వారు చెరువులో దిగకుండా చూసుకోవాలన్నమాట. ఇంతకుముందు మనం చూసినా ఉన్నాం చాలా వరకు ప్రమాదాల బారిన పడ్డటువంటి సందర్భాలు, దాఖలాలు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. చివరి దశలో మాత్రం, ఎందుకంటే ఎవరి పనిలో వారు లాస్ట్ చివరి దశలో అలసిపోయి ఉంటారు కాబట్టి అంతగా, ఎందుకంటే ఎక్కువ శాతం సాయంత్రం అవుతున్నాయి అన్నమాట నివాజనం చీకటి తర్వాత, అలా కొంచెం అలా జాగ్రత్తలు పాటించినట్లయితే. ఇక ముఖ్యంగా మా గ్రామంలో అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు కూడా గంట గంటకు వచ్చి చెరువు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క విగ్రహాన్ని నిమజ్జనం జరిపిస్తూ శాంతియుతంగా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి గొడవలు కాకుండా, ఎటువంటి భేద అభిప్రాయాలకు తావు లేకుండా అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అయితే కృషి చేస్తున్న వారికి కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, ఇక ముఖ్యంగా యువతలో పోటీతత్వం అనేది భక్తి శ్రద్ధల్లో, ఆట పాటల్లో మాత్రమే ఉండాలని, పోటీతత్వం ముఖ్యంగా ఎటువంటి గొడవలు లేకుండా గ్రామంలో ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా సరే సోదర భావంతో ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం యూత్లోకి మధ్య గొడవలు, పోటీతత్వం పెరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధల్లో మాత్రమే పోటీ ఉండి మిగతా సమయాల్లో సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ శోభాయాత్రను చేసి అందరూ ఆనందంగా గ్రామంలో ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ చెప్తున్న మిత్రులారా, ప్రతి ఒక్కరైతే కొంచెం మేరకు శోభాయాత్రలో జాగ్రత్తలు పాటించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఈ ఆంధ్రజ్యోతిలో మనం వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్లో ఇండియా సెమీఫైనల్లో కొరియాపై గెలుపు, చైనాతో నేడు తుదిపోరు. ఇక గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు, మీ ఫామ్ హౌజుల్లో జిల్లాలు మొలిపిస్తాం, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయం ఎదుట ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ మంత్రులు. ఇక కొండా లక్ష్మణ్ బాబూజీ చనిపోతే చివరి చూపునకు వెళ్ళలే, ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఉంటాడా? కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు ఆదేశం. గ్రేటర్లో 73 ప్రాంతాల్లో నిమజ్జనం. విధుల్లో 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది, 35,000 మంది పోలీసుతో పటిష్ట బందోబస్తు. ఇక రాజీవ్ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకటని సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం. ఈ వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామని కేటీఆర్ గారి వ్యాఖ్యలు. ఇక ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఫ్రీజ్ చేయొద్దు, దొంగ సొమ్మును మాత్రమే నిలిపివేయాలి. సైబర్ మోసాల్లో నగదు బదిలీలకు సంబంధించి మద్రాసు హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులకు ఊరట, ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నటువంటి వారిలో 100,000 మంది చిరు వ్యాపారులు. జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు, పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు, సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేస్తున్నాడు. అసిస్టెంట్ కొరియోగ్రఫీ యువతి ఫిర్యాదు, కేసు నమోదు చేసినటువంటి పోలీసులు జనసేన సీరియస్ యాక్షన్, పార్టీ కార్యక్రమంలో పాల్గొద్దని జానీకి ఆదేశాలు. ఫిల్మ్ ఛాంబర్లో విచారణ షురు. ఇవి బయటపడ్డాయి కాబట్టి ఇలా చాలా వరకు కొంతమంది డైరెక్టర్లు కావచ్చు, ఇలాంటి కొరియోగ్రాఫర్లు కావచ్చు, చాలామంది ప్రలోభ పెట్టి లైంగిక దాడులు చేసినటువంటి సందర్భాలైతే మనం చూస్తున్నాం. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది భయపడి బయటికి రావట్లేదు. ఇలా జరగకుండా ఫిల్మ్ సిటీ సంబంధించినటువంటి, మన ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి మా అసోసియేషన్ ఏదవుతుందో ఇటువంటి వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది బాధితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ మెయిన్గా సినీ ఇండస్ట్రీలో కావచ్చు, అవకాశాల కోసం చాలామంది ఇలా ఆ అవకాశాన్ని చదునుగా చూసుకొని ఇలాంటి కొంతమంది డైరెక్టర్లు కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, కొంతమంది ప్రొడ్యూసర్లు కావచ్చు, అందరూ కాదు కొంతమంది అయితే ఇలా మాత్రం ఖచ్చితంగా వాడుకొని వారికి అవకాశాలు ఇవ్వకుండా ఇట్లా లైంగిక వేధింపులకు పాల్గొని అలాగే వేధింపులకు పాల్పొని అయితే చాలా వరకు చేస్తున్నారు అయితే ఆరోపణలు ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటివి జరగకుండా మాత్రం దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, పెద్దలు కావచ్చు ఎవరైనా, కఠినటువంటి చర్యలు అలాంటి వారికి మళ్ళీ ఈ సినిమాలో అవకాశాలు లేకుండా ఇలాంటి వాడి వారికి ఏమంటారు వాళ్ళు సస్పెన్షన్ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇక రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య, అత్యాచారంగా కుటుంబీకుల సందేహం, పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ నిర్ధారించలేమంటున్నటువంటి పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు దర్యాప్తు. ఎట్టకేలకు మమతతో వైద్యుల చర్చలు,
ముఖ్యమంత్రి మమత నివాసంలో భేటీ జూనియర్ డాక్టర్లతో సంబంధించినటువంటిది. ముందుగానే లిఖితపూర్వకంగా షరతులు అందజేసినటువంటి ప్రతినిధులు, మినిట్స్ నమోదుకు సొంత స్టెనోగ్రాఫర్లు, వీడియో తీయించినటువంటి ప్రభుత్వం. ఇక 3,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు, 3 కంపెనీల కేంద్రాలు, లారస్ లాబ్స్, బయోపోలిస్, 3G ప్రారంభం, ఆసియాలోనే అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ, మంత్రి శ్రీధర్ బాబు. 2035 కల్లా తెలంగాణలో 40 GW గ్రీన్ పవర్. గుజరాత్లో అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి సోలార్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలతో భేటీ. ఇక 2,075 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి, నయా ఆసుపత్రి అనేది ఒక కథనం ఇచ్చారు. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 పడకల సామర్థ్యంతో నిర్మాణం. ఉన్న 21 విభాగాలకు తోడు మరో 6 ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్ 2027 నాటికి పూర్తి చేయడం లక్ష్యం, వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. ఇక గల్ఫ్ కార్మిక మృతుల కుటుంబాలకు 5 లక్షలు 2023 డిసెంబర్ 7 నాటికి తర్వాత మరణించినటువంటి 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించినటువంటి వారికి వారి పిల్లలకు గురుకులాల సీట్లలో ప్రాధాన్యం. ఎస్సీ వర్గీకరణ అమలవుతున్నటువంటి రాష్ట్రంలో అధ్యయనం, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం. ఈ మూత్రం పోసడానికి 30,000 జరిమానా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద మూత్ర విసర్జన చేసినటువంటి వ్యక్తిపై కఠిన చర్య. సంగారెడ్డిలో ఘటన, ఇకపై కేసులు, పట్టణవాసులకు శిక్షణ, కలెక్టర్ హెచ్చరిక. ఇక పొద్దుగాలి తాగుడింది పూట గడిచేదేలా, కుటుంబం ఏం కావాలి, మందుబాబులకు రాజగోపాలరెడ్డి క్లాస్. మునుగోడు సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో చాలా వరకు బెల్ట్ షాపులు నిషేధనం అనమాట. ఈ రాజగోపాలరెడ్డి గారు కూడా మెచ్చుకోవాలి. చాలా వరకు గ్రామాల్లో ఎవరైతే బెల్ట్ షాపులు పనిచేస్తారో ఆ గ్రామ పంచాయతీలకు కొంచెం నగదు, ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కి కొంచెం నగదు ప్రోత్సాహం కూడా ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చారు. చాలా వరకు అయితే పనిచేశారు. ఇప్పుడైతే పూట గడిచేదేలా, కుటుంబం ఏం కావాలి, మందుబాబులకు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి క్లాస్ అని అయితే ఒక వార్త ఇచ్చారు మిత్రులారా. ఇక అహ్మదాబాద్లో నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రారంభిస్తున్నటువంటి ప్రధాని మోదీ, ద్వేషిస్తున్నా మౌనంగానే ఉన్నా. ఫైలుపై బరువు ఉంటేనే వేగంగా కదులుతుంది ప్రభుత్వ ఆఫీసుల అవినీతిపై నితిన్ గడ్కరీ. ఇక ముఖ్యంగా మన దేశంలో ఎప్పుడైతే అవినీతి నిర్మూలన, పేదరిక నిర్మూలన, ఇవి లంచాలు లేకుండా పోతాయి, లంచం ఉంటేనే పని అవుతుంది మిత్రులారు, ఈ రోజుల్లో అలాంటి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కొన్ని దేశాలు అయితే లంచం అనేది పదం అయితే ఉండదు, పూర్తి స్థాయి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, మన దేశంలో మాత్రమే లంచం లేనిది పడిన వస్తలేదు. అది చిన్న స్థాయి వ్యవస్థ నుంచి పెద్ద స్థాయి కొంతమంది ఐఏఎస్ల అది అంత పెద్ద ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా మనం చూస్తూనే ఉన్నాం గతంలో. గత ప్రభుత్వంలో మాజీ HMT డైరెక్టర్ కావచ్చు, మాజీ CS కావచ్చు, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు 1,000 కోట్లు, బినామీలు యానంకొస్తాయండి, వచ్చే జీతం ఎంత, మనం సంపాదించేది 1,000 కోట్లు అవసరమా? అవన్నీ అవినీతితో చేసినటువంటి ఈ సొమ్ము ఏదో ఒకరోజు దొరికిపోతే వారు ఆత్మహత్య చేసుకున్నటువంటి. ఇప్పుడు గతంలో ఒక MRO లంచం దొరికిందని బిల్డింగ్పై దూకిచ్చి ఆత్మహత్య, మన ఎవరు ACB అధికారులు దొరికిందని 1,000 కోట్లు ఆస్తి ఆదాయాన్ని మించినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక అధికారి బిల్డింగ్ పై నుంచి దిగిన తర్వాత వాళ్ళ భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లయితే చూసాము. చూడండి ఇప్పుడు ఏముంది, అవి మనం పోయేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు, ప్రజల్లో మనం తీసుకుపోయేది ఒక మంచి పేరు తప్ప అధికారుల ఉద్యోగాలు లక్షలు వస్తాయి, సరిపోతాయి కదా మనకు మెయింటెనెన్స్కు, ప్రతి ఒక్క దాన్ని అన్నీ సరిపోతాయి జీతాలు, అన్ని అవసరాలకు సరిపడా. ఈ లంచాలు తీసుకొని మళ్ళీ ఒకసారి దొరికిపోయిన తర్వాత మనం 48 గంటలకు ఒకసారి ప్రతి ప్రభుత్వ ఒక ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ వలలో దొరుకుతున్నటువంటి అధికారాన్ని చూస్తున్నాను. ఈ పూర్తి స్థాయిలో నిర్మూలించగలిగినప్పుడే మనమైనా, మన గ్రామమైనా, మన రాష్ట్రమైనా, మన దేశమైనా బాగుపడుతుంది మిత్రులారా. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనాలు. వెలుగు దినపత్రికలో నేడే నిమజ్జనం, దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే, ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే, మధ్యాహ్నం గంగమ్మ ఒడికి బడా గణేష్, 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు, ఇప్పటికే 1,60,000 విగ్రహాల నిమజ్జనం. ఇక ఇంటర్ ఎత్తివేత, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+4 విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇక వాళ్ళవి త్యాగాలు, మీవి భోగాలు, దేశం కోసం ఇందిరా, రాజీవ్ ప్రాణత్యాగం, సోనియా, రాహుల్ పదవి త్యాగం చేసిండ్రు అని ముఖ్యమంత్రి గారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక,
పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి తీరుపై స్టడీ, ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ, రేషన్ హెల్త్ కార్డుల గైడ్ లైన్స్ పూర్తి, వానాకాలం పంట నుంచి సన్న ఓట్లకు బోనస్, జనవరి నుంచి రేషన్పై సన్న బియ్యం పంపిణీ వివరాలు వెల్లడించినటువంటి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్. ఎట్టకేలకు సీఎం మమతతో డాక్టర్ల భేటీ, ఆర్జీకర్ డాక్టర్ రేపన్ మర్డర్ ఘటన నిరసిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి డాక్టర్లు ఎట్టకేలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం 2 గంటలు చర్చించారు. సమావేశ ఫలితాలను అయితే వెల్లడించలేదని. ఇక ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్, రాష్ట్రంలో తొలిసారి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుందని. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలం కందనపల్లి జీబీ పరిధిలో బంగారుపల్లి కొత్తికోయగూడలో ఈ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇక వీరులారా వందనం. సబ్బండ వర్గాల ఉక్కు పిడికిళ్లకు నిజాం రాజ్యం తలవంచినటువంటి రోజు, భారతావణిలో హైదరాబాద్ సంస్థానం ఏకమైనటువంటి రోజు, ఎందరో అమరుల త్యాగాల ఫలితం ఈ స్వేచ్ఛా వాయువులు ఇవాళ సెప్టెంబర్ 17 అని అయితే ఇచ్చారు మిత్రులారా. గల్ఫ్లో మనవలు చనిపోతే 5 లక్షల ఎక్స్ రేషియో 2023 డిసెంబర్ 7 నుంచి. ట్రంప్పై మళ్ళీ కాల్పులు. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్టులో ఘటన. నిందితుడిని వెంబడించి పట్టుకున్నటువంటి పోలీసులు. AK-47 మోడల్ రైఫిల్స్ వాదనం. నేను సేఫ్గా దేనికి లొంగనని అయితే. ఇక రాష్ట్రానికి వందే భారత్. దేవుడి భూముల్ని చెరబట్టిర్రు. అన్యక్రాంతమవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల్లోని మరో 6,000 ఎకరాలు ఆలయ భూముల రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీమ్. ఇక ప్రత్యేక పర్యవేక్షణ, గంటకోసారి సూచనలు. పోలీసులకు సీఎం ఆదేశాలు. గణేష్ నిమజ్జనంపై హైకమాండ్ ఆదేశాలు. ఇక సూర్య దినపత్రికలో చూసుకున్నట్లయితే పిఎం సూర్యగర్ సువర్ణాక్షరాలతో లెక్కించాల్సిన పథకం. 2047కు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి కార్యాచరణ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ను 3వ స్థానంలో నిలబెట్టే సంకల్పం. 100 రోజుల నిర్ణయాల ట్రైలర్లో ఇదంతా కనిపిస్తుంది. గ్లోబల్ రెన్యూవబుల్స్ ఎనర్జీ ఇన్వెస్టర్ సమ్మిట్లో ప్రధాని మోడీ. ఇక నేడు కేజ్రీవాల్ రాజీనామా. లెఫ్టినెంట్ గవర్నర్ను అపాయింట్మెంట్ కోరినటువంటి సీఎం సాయంత్రం 4:30కి గవర్నర్తో అపాయింట్మెంట్. గవర్నర్కు రాజీనామా సమర్పించే అవకాశం. కేరళలో విజృంభించినటువంటి నిఫా వైరస్. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు. స్టూడెంట్ మృతితో రాష్ట్రంలో పలు ఆంక్షలు. ఇక పోలీస్ పొలిటికల్ వర్గాల్లో జత్వాని అలజడి. అప్పటి డీజీపీకి సోగుతున్నటువంటి సెగ రాష్ట్రపతికి ఫిర్యాదు. తర్వాత ఎవరు త్యాగాలంటే గాంధీ కుటుంబాలను ముఖ్యమంత్రి రవీంద్ర గారు. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ లక్ష్యం. 300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 24 గిగావాట్ల సామర్థ్యం. చంద్రబాబుతో మాకు పోటీ తప్పదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. లాభాలతో స్టాక్ మార్కెట్లు. ప్రపంచ ఫార్మా కంపెనీల క్యాపిటల్గా హైదరాబాద్. జమిలి ఎన్నికల ప్రక్రియ ఆరంభం. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు. అన్ని పార్టీల మద్దతుపై కేంద్రం ఆశాభావం. ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయం బేస్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతున్న త్వరలోనే జనాభా లెక్కల సేకరణ కొనగలనపై ఇంకా నిర్ణయించలేదు. నిమజ్జన వేళ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం. ఆరోగ్య శిబిరాలు, అంబులెన్స్ల ఏర్పాట్లు. మంత్రి దామోదర రాజనరసింహ. ఢిల్లీ మెప్పు కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టని కేటీఆర్ గారు. ఇక మొత్తానికైతే కౌశిక్ రెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డే సూత్రధారని అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిమజ్జనంలో 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది. ఇక భారీ ధర పలుకుతున్నటువంటి గణపతి లడ్డు. తెలంగాణ సీఎంకు విరాళం అందజేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు 50 లక్షల విరాళం అందజేశారు. రామ్ చరణ్ తరఫున మరో 50 లక్షలు. ఈ మేరకు సీఎం రేవంత్ని కలిసి చెక్కులను ఇచ్చారు. ఇవి మిత్రులారా ఈ 3 వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు.